హాట్ హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకమైనటువంటి మలుపులు ఏంటి అంటే, ఒకవైపున అభ్యర్థుల మార్పులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలనే పక్కన పెట్టడం, ఎమ్మెల్యేలని ఎంపీలుగా, ఎంపీలని ఎమ్మెల్యేలుగా మార్చడం, ఇది అధికార పక్షం చేస్తుంటే, తెలుగుదేశం జనసేన జట్టుకు సంబంధించి రెండు సీట్ల దగ్గర ఇద్దరు కూడా ఒకళ్ళకి ఒకళ్ళు పోటీగా అనౌన్స్ చేసుకున్నారు. అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు అన్నటువంటి అంశం ఇప్పటిదాకా తెర మీద ఉంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ తీసుకుంది, మరొకవైపు తాజాగా సొంత ప్రచారం కూడా ప్రారంభించేసింది, వాళ్ళ నుంచి ప్రచార రథాలు రంగంలోకి దించింది. పొత్తు విషయం అయితే అధిష్టానమే తేల్చేస్తుందని చెప్తుంటే, ఒంటరి పోరాటం వైపుకే ముందుకి అన్నటువంటిది మరొక వైపును వినబడుతుంది. అసలు ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి? భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరాటమా, పొత్తుగా జట్టుతో వెళ్తుందా? ఏదైతే మొన్ననే శివప్రకాష్ జీ చెప్పినటువంటిది అంటే, వాళ్ళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు అని చెప్పడం, ఆ పైన సొంతగా ప్రచారం చేసుకుంటాం, 2000కు పైగా దరఖాస్తులు స్వీకరించడం, ఇదన్నీ ఎలాంటి సంకేతం ఇస్తున్నాయి? జట్టు కట్టబోతున్నది ప్రతిపక్షం అన్న దశ నుండి ఎవరికి వారే అవుతారా అన్నటువంటిదే ఇక్కడ చర్చ. ఈ అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హనుమంతరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే మిట్టా పార్థసారథి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, చెవుల కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు, అలాగే వీరశంకర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు టైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, ఎలా చూడాలి దీన్ని? రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వీరశంకర్ గారు ఏమంటారు? చెప్పండి. ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ, అలాగే సాయి గారికి, ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ బీజేపీ ఈ కూటమిలో జనసేన టీడీపీ కూటమితో కలిసి వెళుతుంది అనే ఆశతోనే ఇప్పటి వరకు ముందుకు నడిచింది, ఈ కూటమి ముందుకు నడిచింది అని చెప్పుకోవచ్చు. కానీ తాత్కాలికంగా ప్రజెంట్ అనుకోకుండా ఒకసారిగా జనసేన టీడీపీ సీట్లు, జనసేనకు ఒక 64 సీట్లు కేటాయిస్తున్నట్లు టీడీపీ ప్రకటించడం వెనుక బీజేపీ వీళ్ళతో కలిసి రాదు అనే విషయాన్ని వీళ్ళు నిర్ధారించుకొని వీళ్ళ సీట్లు వీళ్ళు ప్రకటించారని అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే 64 తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇస్తానని చెప్పిందా కన్ఫర్మ్ గా? వాళ్ళ నుంచి అయితే రాలేదు, కానీ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో టీడీపీ దీని నుంచి వచ్చినట్టు సమాచారం. ఆంధ్రజ్యోతి రాసిందా 64 ఇవ్వబోతున్నారని? ఆంధ్రజ్యోతి రాసిందా? అవును. ఓకే, ఎప్పుడు అది? ఈరోజు నేను చూసింది. ఓకే ఓకే, నిన్న వచ్చింది ప్రకటించారు, దాన్ని నిన్న నేను కూడా చూసి షేర్ చేశాను, కానీ ఎవరు కన్ఫర్మ్ గా చెప్పట్లేదు. అంటే డిమాండ్ చేస్తున్నారనినా లేకపోతే వచ్చిందా? లేదు, 64 సీట్లు జనసేన కేటాయించినట్లుగా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నేను మీకు కావాలంటే చాలా మేజర్ ఇష్యూ అది. ఆంధ్రజ్యోతిలో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ లాంటి చాలా పెద్ద విశేషమే అది, నో డౌట్. అదే ఇప్పుడు మనం అనుకోవటానికి కూడా, ఇప్పుడు భారతంలో ధర్మరాజు నోటి ఎంత వస్తేనే అది అశుద్ధ మాతహారని అనేది నమ్ముతారన్నట్లుగా ఆంధ్రజ్యోతి నుంచి వస్తే ఏదైనా నమ్ముతారనే ఉద్దేశంతో కూడా వీళ్ళు టీడీపీ కోసం ఆంధ్రజ్యోతి ఎంతకైనా తెగిస్తుంది అనేది మనం అనుకోవచ్చు. ఎంతకైనా అంటే తన మీద వరద చల్లుకున్నా కూడా టీడీపీకి లాభం చేకూర్చడం కోసమని, లేకపోతే ఈ పొత్తును ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చెప్పి పొత్తు విభేదాలు జరుగుతూ ఉన్నాయి, మీకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు కేటాయించడం, దానికి పోటీగా పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు కేటాయించడం, చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకునే ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఇంత అగ్రెసివ్ గా ఇంత పోటీగా ముందుకెళ్లే పరిస్థితులు లేదు. కానీ అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారి అడుగు పత్రిక అనుకోవచ్చు, లేకపోతే ఆయన సొంత ఇది అనుకోవచ్చు, ఆంధ్రజ్యోతి ఇలా ప్రకటించడం 64 సీట్లు కేటాయిస్తున్నట్టు చెప్పడం అనేది మరి ఎంతవరకు దారి చేస్తుందో వాళ్ళే చెప్పాలి. కాబట్టినే బీజేపీ ఒంటరిగా వెళ్ళబోతుందని అనుకోవచ్చు.
వెళ్ళబోతుందని అనుకోవడం వల్ల వీళ్ళు ప్రకటించారంటే తనకొచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పిన దాకా వాళ్ళకి ఇచ్చే సీట్లు కలుపుకునే కదా ముగ్గురు కలిసి కదా ప్రకటన చేయాలి అనుకోవటానికి, ముగ్గురు కలిపి కదా ప్రకటన చేయాలి. వీళ్ళిద్దరు జనసేనకి సీట్లు కేటాయిస్తారామో 111 సీట్లు టీడీపీ 64 సీట్లు జనసేన అని చెప్పి వీళ్ళు ప్రకటించారే అంటే బీజేపీ వీళ్ళతో కలిసి రావట్లేదని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు వస్తున్నారు ఇలా ముందుకెళ్తున్నారని చెప్పి అనుకున్నాను. రైట్, పార్థసారథి గారు ఏంటి ఒంటరి పోరాటం అంటే భయం వేయట్లేదా? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. భయం అనేటువంటి మాటకి అర్థం కాదు కదా, ఆ యొక్క పదానికి కూడా మా దగ్గర ఎక్కడ విలువ ఉండదండి. భయం ఏంటండి, మాకేంటి భయం? దాదాపుగా 1600 మంది ఎమ్మెల్యేస్, దాదాపు 303 ఎంపీస్ ఇంతమంది ఉన్నారు. దేశాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతున్నాం. ప్రపంచం అంతా మోడీ గారికి బీజేపీ గారికి సపోర్ట్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తప్ప స్వార్థం ఏదన్నా ఉంటే భయం ఉంటుంది. నాకు సంపాదించాలా, మా నాయకులకి లేదు మాకు లేదు, వీళ్ళకైతే డబ్బులు రాకపోతే వీళ్ళు అయిపోయి చచ్చిపోయినట్లే లెక్క. ఈ పొరపాటున ఇక్కడ సీటు రాకపోతే కప్పల మాదిరి ఆ పక్క దాంట్లోకి ఎదుగుతారు, అక్కడ సీటు ఇవ్వకుంటే దీంట్లోకి ఎదుగుతారు. భారతీయ జనతా పార్టీలో అట్లాంటి వాళ్ళకి సంబంధించిన ఆలోచన లేదు. ఇప్పటికి 50-60 సంవత్సరాలుగా ఉండేటువంటి వాళ్ళు అట్లే ఉన్నారు, ఏమీ రాకపోయినా. సో మాకు భయం ఎందుకండి? ఎవరికి భయం ఉండాలా? కేవలం మా సంపాదన కోసం మాత్రమే మా జీవితాలు ఒక రాజకీయ వ్యభిచారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి భయం ఉంటుంది. మాకెందుకు ఉంటుందండి? మాకు ఉండేటువంటిది దేశం కోసం మేము రాజకీయం చేయాలా. మేము చేస్తూనే ఉంటాం. 2 సీట్లు ఉన్నప్పుడు చేసాం, 182 సీట్లు ఉన్నప్పుడు చేసాం, 303 సీట్లు ఉన్నప్పుడు కూడా చేస్తాం. 1956లో ఏ రోజైతే మేము ప్రకటించామో 376 ఆర్టికల్ ఆ రోజే చెప్పాం. అయోధ్యకి సంబంధించి అక్కడే చెప్పాం. త్రిబుల్ తలాక్ చెప్పి అప్పుడే చెప్పాం. ఆ రోజు మాకు నంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళ మాదిరి, ఇప్పుడు మిగతా రేవంత్ రెడ్డి లేకపోతే షర్మిల గారు వీళ్ళ మాదిరి ఊసిన వెళ్ళి మా మాటలు మేము మాట్లాడేలా అన్ని చేసి చూపిస్తున్నాం. కాబట్టి మాకు భయం అనేటువంటి మాటకు అర్థమే తెలియదండి. నక్సలైట్లను ఎదుర్కొన్నాం, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొన్నాం, అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులను ఎదుర్కొన్నాం, ప్రాణాలు అర్పించాం, ప్రాణాలు కూడా బలి తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి భయం అనేటువంటి పదానికి ఎలాంటి కాదు. ఎందుకంటే ఇక్కడ సిన్సియర్ కార్యకర్తలు ఉండి ఈ నరేంద్ర మోడీ గారు కూడా తాత్కాలికంగా ఈ రోజు ప్రధాని అయితే ప్రధాని అయిన తర్వాత వాజ్పేయి గారి లాగా హ్యాపీగా ఒక కార్యకర్త లాగా ఉంటారు ఆయన. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయం అనే పదం మాకు లేదండి. దాని గురించి దయచేసి సాయి గారు ఇప్పుడు కాదు ఇంకెప్పుడు కూడా మీరు ఆలోచించండి. రైట్, ఈవేళ ఒంటరి పోరాటం అన్నది ఫైనల్ అయ్యిందా, ఇంకా చర్చల్లోనే ఉందా? అట్లేం లేదండి, వీఆర్ గోయింగ్ అహెడ్. నిన్ననే ఒకే ఒకసారి 3 రోజుల కిందట నిర్ణయం తీసుకున్నా. ఒక్కసారి మాకు జూమ్ మీటింగ్ లో పురంధరేశ్వర గారి దగ్గర నుంచి ఈ విధంగా మనం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆఫీసులు ఓపెన్ చేయాలనుకుంటే నిన్న 25 చోట్ల ఒకేసారి వర్చువల్ గా మేము మొత్తం చేసేసాం. నేను పుట్టపర్తిలో పాల్గొన్నాను. కాబట్టి మేము ఆల్రెడీ వీఆర్ అందము. మేము ఇప్పటి నుంచేనే కాదండి, వీళ్ళు ఏమనుకుంటున్నారో కానీ గ్రామాల్లో మా యొక్క టీం అంతా మిగతాల మాదిరి వీళ్ళ మాదిరి ఆర్పాటాలు ఇవన్నీ మావేమున్నాం. ఇంటింటికి వెళ్ళి మేము కన్విన్స్ చేస్తున్నాం. అది ఎంతవరకు ఓట్లుగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటిది అది భగవద్దేచ్ఛ. నేనైతే ఓపెన్ గా చెప్తాను, ఆంధ్రులకి ఏమాత్రమైనా కూడా చెప్పిన మేము చెప్పిండే వాస్తవాలు సరి చేసుకుని చూసుకుంటే మాత్రం మాకు తప్ప ఇంకెవరికి ఓటేయరు. అలా కాకుండా వాళ్ళు స్వార్థంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఉంటారు. బట్ మేము చూస్తున్నది ఏంటంటే చాలా చోట్ల ఈ రోజు ఒంటరిగా వెళ్ళినా కూడా మా యొక్క ఓట్ షేరింగ్ అనేటువంటి చాలా పిలవడానికి చాలా మంది చెప్తున్నారు సార్ దేశంలో బీజేపీలో నరేంద్ర మోడీ గారే ఉండాలి. రాష్ట్రంలో మేము ఎవరికి ఓటేసుకున్నా మాత్రం బీజేపీ గారి కోసం, ఎవరిని నిలబెట్టినా పార్లమెంట్ సీటుకు వేస్తామని చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య మేము అనేక మందిని చూస్తున్నాం. అది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పెరుగుతుంది. ఎవరికైనా అండి దేశం సుస్థిరంగా ఉండేదే కోరుకుంటాడు కదా. యువకులు కోరుకుంటున్నారు, విజ్ఞానవంతులు కోరుకుంటున్నారు, రైతులు నేరుగా ప్రతి నెల సార్ మేము ఎవరూ అప్లికేషన్ ఫారం కూడా పెట్టలే, మాకు ప్రతి సంవత్సరం 6,000 వస్తోంది. అలాగే యూరియా అనేటువంటిది ఈ రోజు స్పష్టంగా వస్తోంది, అంతకుముందు బ్లాక్ లో ఉండేటువంటిది. ఇంత వ్యవసాయానికి సంబంధించి ఇస్తున్నారు, ఇంకా ఇప్పుడు సోలార్కి సంబంధించి ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు. కాబట్టి మేము పార్టీకి వేసేది ఇంకా ఒకతను అయితే బాగా చెప్పాడు సార్ 2 ఓట్లు వచ్చాయి కాబట్టి మాకు ఒకటి పాపము అనుకుంటామనుకోండి. ఒక వైఎస్ఆర్సీపీకి వేసినా టీడీపీకి వేసినా వీళ్ళ అవినీతికి మేము పాపానికి ఓటేస్తుంటే పుణ్యానికి ఒకటి బీజేపీకి ఓటేస్తాం సార్ మేము అనేటువంటి వాళ్ళని కూడా మేము చూస్తూనే ఉన్నాం.
కాబట్టి మాకు మాత్రం ఈసారి ఓట్ షేర్ విపరీతంగా పెరుగుతుంది. రెండోది, చాలా చోట్ల మంచి అభ్యర్థులు అవతల ఉండేటువంటి అభ్యర్థులు లేక దీన్ని బట్టి మేము గెలవడానికి కూడా చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి. రైట్, హనుమంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు ఈ పరిస్థితిని? ముందుగా మీకు, స్థానంలో ఉండే సభ్యులకు, జర్నలిస్ట్ సాయి, న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సార్. బీజేపీ వండర్ ఫోర్ అని చెప్తా ఉంది కానీ పాపం బీజేపీలో ఉండే తెలుగుదేశం నుంచి వెళ్ళిన పారాచూట్ బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్ ఏమో ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీతో, జనసేన పార్టీతో పొత్తులో ఉండాలని, అదేవిధంగా మేము ఇక్కడ నుంచి బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ యొక్క సఖ్యతతో పోటీ చేయాలని సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, చాలా మంది ఏదైతే టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళందరూ ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కోసం, పొత్తుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి కోసమే కొంతమంది తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటే బీజేపీలో ఇంతవరకు పురేంద్రేశ్వర గారు కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉండాలని చాలా రకాలుగా ప్రయత్నం చేసింది. అయితే వీళ్ళను పక్కన పెట్టేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో పొత్తులో ఉంటే మాకు ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది. కాంగ్రెస్ తో జత కలిసే పరిస్థితి, కాంగ్రెస్ తో జత కలిసి ఏదైతే ఎలక్షన్లకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు తెలివి వచ్చినట్టుంది బీజేపీ పార్టీకి. లేకుంటే ఇంతవరకు కూడా బీజేపీ పార్టీలో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైలుకి వెళ్తే జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ములాఖత్ వచ్చి బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఖరారైంది కానీ దీంట్లోకి బీజేపీని కూడా తీసుకొచ్చేదానికి నా శాసనసభ కృషి చేస్తానని ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో. నాకు తెలిసైతే ఇంతవరకు బీజేపీ వండర్ఫుల్ గా ఏదో వాళ్ళు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారిని లేకుంటే పవన్ కళ్యాణ్ బెదిరించడానికి అలా వండర్ఫుల్ పోయారు. కానీ నాకు తెలిసైతే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు కలిసే పోటీ చేస్తారు సార్. ఎందుకంటే అది వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కలిసే పోటీ చేస్తారు. రైట్, అంటే వాళ్ళు కలిసి పోటీ చేయాలని మీరు కోరుకుంటున్నారా, పోటీ చేయకూడదని ప్రార్థనలు చేస్తున్నారు? మేమైతే ఒంటరిగా పోటీ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మంచి జరుగుతేనే ఓటేమని ధైర్యంగా అడిగారు. ఈ దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము వాళ్ళ పొత్తులో ఉంటారా విడిపోతారా లేకుంటే మేము వాళ్ళని గురించి వేడుకోవాల్సిన అవసరం ఉంది. మేము మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని దేవుని వేడుకుంటాం అంతే తప్ప ప్రజలను వేడుకుంటాం. ప్రజలు మీకు మంచి జరుగుతేనే ఓటేమంటాను తప్ప ఎవరిని వేడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కలిసి ఉండాలనో లేకుంటే ఇంకొకటి చేయాలనో విడివిడిగా పోటీ చేయాలనో మేము ఎక్కడ ఆలోచన చేయలేదు. మేము అనుకున్నంత మాత్రాన్ని బీజేపీ, తెలుగుదేశం లేకుంటే జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తాయని మేము అనుకుంటాం. మనం గతంలో సామెత ఉండేది, శత్రువు అనుకున్నట్టు మనం సావలేము, మనం అనుకున్నట్టు బతకను లేమన్నట్టుగా. మేము అనుకున్నట్టుగా వాళ్ళు ఏమి చిన్నపిల్లలు కాదు, వాళ్ళు చాలా తెలివిమంతులు. అన్ని రకాలుగా ఏ విధంగా కుట్రలు పన్నాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారి కుట్రలకు గతంలో బీజేపీ పార్టీలో ఉండే వెంకయ్య నాయుడే వెన్నుపోటు పొడవబడినాడు. అలా బీజేపీ పార్టీకి గతంలో కూడా వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుందో బీజేపీ పెద్దలకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళ పొత్తులో రెండు సార్లు ఉన్నారు, రెండు సార్లు బీజేపీ పొత్తులోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది 99లో కానీ 2014లో కానీ. అది చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాబట్టి అందుకే పారాచూట్ బ్యాచ్ తీసుకొని పోయి దాంట్లో చూపించి ఇప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడే బీజేపీలోని కొంతమంది రాజ్యసభ సభ్యులు అంటే ఇప్పుడు అయిపోయింది, వాళ్ళ కాలం కూడా అయిపోయింది, వాళ్ళందరూ మాట్లాడేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గొంతే వినిపిస్తూ ఉంటారు. పురంధరేశ్వరి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు గొంతు వినిపించడం తప్ప నిజంగా బీజేపీకి నిగార్సైన వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకుంటా ఉన్నారు. కానీ తెలుగుదేశం పారాచూట్ బ్యాచ్ మాత్రం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతో, జనసేనతో కలిసి పోటీ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. రైట్, పార్థసారథి గారు, ఇదే ప్రధానమైనటువంటి డౌట్. అంటే ఓ పక్కన మీరు అనుకుంటున్నా సరే అవతల వాళ్ళు నమ్మనటువంటి పరిస్థితికి కారణం ఏంటంటే ఒక స్పష్టంగా మేము ఒంటరి పోరాటం చేయబోతున్నాం అన్నటువంటి ప్రకటన రావట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, కమ్యూనిస్టులేమో మాతో తెలుగుదేశం మా వెంట వచ్చి బీజేపీని వదిలిపెడితే ఓకే, లేకపోతే మేము పోటీ అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆ స్పష్టత రావట్లేదు. ఈ పరిణామాల్ని చూసి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుందిలే అని అనుకోవాల్సి వస్తుంది. ఎలాగేది? ఒకటి సాయి గారు, ఇప్పుడు పొత్తులో ఎన్నికల్లో పొత్తులు అనేటువంటివి భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వం యొక్క పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో అది నిర్ణయిస్తుంది. సో మాకు ఉండేటువంటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మాకున్నటువంటి కార్యకర్తల మనోగతం ప్రకారం మేము కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాం.
ఇది రెండు రకాలుగా ఎలా ఉంటుందంటేనండి, ఈవెన్ తెలుగుదేశం తరఫున సోదరుడు చెప్పింది ఏదైతే కరెక్ట్, ఆయన వెన్నుపోటు దారుడే సమస్య, దాంట్లో అనుమానం లేదు. 99లో మా కారణంగానే, బీజేపీ యొక్క వాజ్పేయి గారి కారణంగానే ఆయన అధికారంలోకి వచ్చాడు. 99 అయిపోయిన తర్వాత నేను చారిత్రక తప్పిదం చేసినానన్నాడు. దాని తర్వాత నరేంద్ర 2014లో నరేంద్ర మోడీ గారి కారణంగానే ఆయన అధికారంలోకి వచ్చాడు. అయిపోయిన తర్వాత ఆయన కన్న తల్లిని కూడా, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆయన తిట్టాడు. ఇలాంటివన్నీ ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీకి అతనితో పోవలసిన అవసరం కానీ ఇంకొకటి కానీ లేదు. అయితే కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో నంబర్ గేమ్ కోసము కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటే ఆ అవసరం ఏం కాదని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయిస్తుంది, పార్లమెంటరీ బోర్డు. సో అది వచ్చేంత వరకు మేము నిరంతరం మా యొక్క ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఆల్రెడీ నిన్న మొదలైతే ఈరోజే మొత్తం మా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు తీసుకొని ఒక్కొక్కరికి 500 కుటుంబాలు, ఆ 500 కుటుంబాలు మాత్రమే ఈ 3 నెలలో 10 సార్లు తిరగాలి, ఇట్లాంటి మా ప్లానింగ్ల మీద ఉండే ఉంటుంది. అది ఎంతవరకు ఓట్ షేర్ మారుతుంది అనేది ఆంధ్ర ప్రజల యొక్క విజ్ఞతను బట్టి ఉంటుంది అంతే. వాళ్ళకి మేము చెప్పిండేటువంటి వాస్తవాలు మేము ఎట్లా వీళ్ళు చెప్తున్నారో అవా అభివృద్ధిని చూసి ఓటేయండి అని. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈరోజు రాష్ట్రాలకు ఈ యొక్క గతి కూడా లేదు అనేటువంటి పద్ధతిని మేము స్పష్టంగా వివరిస్తున్నాం. 13 లక్షల కోట్ల నుంచి 47.5 లక్షల కోట్లకి దేశ బడ్జెట్ను పెంచిండేది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. 32% నుంచి 49% నిధులు ఇస్తుండేది నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ. అది లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళందరూ నేను చెప్పాలంటే అడుక్కోవాలండి. రాష్ట్రాలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి అంటే భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిండే జిఎస్టీ పాలసీ కానీ, అవినీతి లేని పాలన కానీ, పన్నులు సక్రమంగా వసూళ్లు కానీ, దేశ విదేశాల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం మేక్ ఇన్ ఇండియా ప్రకారము అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం కానీ, దాని ద్వారా వస్తు ఉత్పత్తి పెరగడం కానీ, ఇక్కడి నుంచి వచ్చిన వీటన్నిటి కారణంగా వీళ్ళు ఉన్నారు తప్ప. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకసారి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకసారి జీతాలు పెంచండి అంటే ఎక్కడున్నాయా మా రాష్ట్ర ఆదాయం అంతా మాకే చాలడం లేదు, మీకు ఎక్కడ జీతాలు పెంచుతామన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అయినా కూడా మేమేం చెప్తున్నాం, ఈ నిధులు అనేటివి బీజేపీ నిధులు అని చెప్పడంలే, మోడీ గారి నిధులు అని చెప్పడంలే, మేము చెప్తా ఉండేటువంటిది ఇది ప్రజల నిధులు, ప్రజల యొక్క సంస్కారం కోసం, ప్రజల యొక్క పనుల కోసం పెడుతున్నాం. వీళ్ళదాకా మేము జగనన్న బాట, చంద్రన్న పాట ఇట్లాంటి పేర్లు పెట్టుకోలే. కిసాన్ సమ్మాన్ నిధి అని పేరు పెట్టామంటే రైతులకు ఇచ్చే గౌరవ నిధి అని పేరు పెట్టాం, సుకన్య సమృద్ధి యోజన అని పెట్టాం, భారతీయ సురక్ష యోజన అని చెప్పేసి పేరు పెట్టినాం. వీళ్ళ మాదిరి అత్త సొమ్ముకు అల్లుడు దానం అన్నట్లుగా ప్రజల యొక్క సొత్తుకు వీళ్ళ పేర్లు పెట్టుకునే నీచమైనటువంటి యొక్క చరిత్ర భారతీయ జనతా పార్టీకి లేదు. సో ఇదే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. స్పష్టం చేస్తూ అయ్యా పొరపాటు మీరు రాష్ట్రంలో వేరే వాళ్ళకి వెయ్యాల్సి వచ్చినా అది మీ కర్మ అనుకుంటారో, లేకపోతే ఈ రాష్ట్రం యొక్క కర్మ అనుకుంటారో, ఈ అవినీతి పనులకు ఇంకా ఓటు వేయాలనుకుంటే వేయండి, కానీ దేశం కోసం మాత్రం మోడీ గారికి బీజేపీ గారికి ఓటు వేయకపోతే మీరు పెద్ద పాపం చేసిండేటువంటి వాళ్ళనే నేను చెప్తున్నా. మా కార్యకర్తలు అదే విషయాన్ని మేము చెప్పబోతున్నాం. రైట్ రైట్. కృష్ణాంజనేయులు గారు ఎలా చూడాలి ఇప్పుడు పొత్తుకు సంబంధించినంత దీన్ని నమ్ముతున్నారు మాకు ఎదురుగా? రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి కృష్ణాంజనేయులు గారు, ఈ ఒంటరిగా పోరాటం చేయబోతోంది భారతీయ జనతా పార్టీ, అలాగే తాజాగా ఆంధ్రజ్యోతిలో ఏదో వచ్చిందన్నారు, 64 సీట్లు జనసేనకి ఇచ్చారన్నట్టు, అది బీజేపీ జనసేనలకు కలిపినా ఉట్టి జనసేనకే ఇచ్చినట్ట, వీళ్ళేమో సొంతగా ప్రచార రథాలు కూడా పెడుతున్నారు బీజేపీ వాళ్ళు, ఏమనుకోవాలి దీన్ని? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నా వాయిస్ క్లియర్గా ఉంది? క్లియర్గా ఉంది, చెప్పండి. ఇక్కడ వాళ్ళు బీజేపీ వైపు నుంచి అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుందండి. వాళ్ళు రెండు ప్రధానమైనటువంటి లక్ష్యాలను ఎంపిక చేసుకున్నారు. ఒకటి 2024కు సంబంధించినటువంటి లక్ష్యం ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తమ యొక్క ఒత్తులు కానీ సొంతంగా వెళ్ళటం అనేటువంటి అంశాల మీద ఒక స్పష్టత్వం ముందుకెళ్లాలనే దాంట్లో ఉన్నారు. అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక 2029కి ఎలా వెళ్ళాలి అనేటువంటి, రెండింటినీ ఏకకాలంలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే మొట్టమొదట మాత్రం 2024 ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇస్తున్నటువంటి స్పష్టత, ఇప్పుడు పార్థసారథి గారు ఆల్రెడీ చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల కమిటీలు వేసి ఆఫీసులన్నింటినీ కూడా ప్రారంభించేశారు. ఒక సంకేతం ఇచ్చారు ఎవరికి, తన మిత్రుడుగా ఉన్నటువంటి జనసేనకి, తన మిత్రత్వం కోరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి, ఇద్దరికీ ఒక సంకేతం ఇచ్చారు. మీరిద్దరూ ఏమనుకున్నా సరే మేమైతే ఒంటరిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో వెళ్ళటానికి రెడీగా ఉన్నాము అనేటువంటి సంకేతం అయితే ఈ రోజున బీజేపీ
తన మిత్రుడైన జనసేనకి ఇచ్చింది, మిత్రత్వం కోరుకునే తెలుగుదేశం పార్టీకి కూడా ఇచ్చింది. ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి వార్త అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే బీజేపీ వైపు నుంచి వాళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటంటే, కేవలము వీళ్ళతో పొత్తులోకి వస్తారా లేదనేది కాకుండా తన సొంతంగా వెళ్తారనేటువంటి దానికన్నా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియను గనుక ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కుదుపు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ పొత్తుల విషయంలో కూడా పెద్ద ప్రకంపనలు రేగేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా, వాళ్ళ యాక్టివిటీని బట్టి చూస్తే. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు ఏదో మేము సొంతంగా పోటీ చేస్తాం, ఆఫీసులు తెచ్చుకుంటాం, ఎన్నికల కమిటీలు వేసుకుంటాం, అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఇప్పుడు రెడీ చేసుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ పార్థసారథి గారు కూడా ఒక నియోజకవర్గానికి అప్లికేషన్ పెట్టుకుంటారు నేను అనుకోవటం. అయితే వాళ్ళు ఆల్రెడీ 175 మంది 175 అదేవిధంగా 25 పార్లమెంట్లకి ఎంతమంది పోటీ చేసే ఆసక్తి ఉన్న వాళ్ళు అందరి దగ్గర నుంచి లిస్ట్ తీసుకున్నారు, వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఇది ఒక్క అంశమే కాదండి, వాళ్ళు వెళుతున్నటువంటి వాళ్ళ ప్రణాళిక ఎలా ఉంది అంటే, తన మిత్రుడైనటువంటి జనసేన పార్టీని తన వైపు తిప్పుకోవాలి, తనతోనే ఉండాలి జనసేన అనేటువంటిది. ఇక తెలుగుదేశం నుంచి కట్ ఆఫ్ చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీతో జనసేన ఉండకూడదు, జనసేన తనతోనే రావాలి, అది ఈ ఎన్నికల్లోనే జరగాలి అనేటువంటి దాని మీద ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకటి చిరంజీవి విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్, చిరంజీవికి ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేశారని, దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే మాట్లాడారనేటువంటిది ఒక వార్తలో హల్చల్ చేస్తున్నాయి. దీన్ని ఎక్కడా కూడా చిరంజీవి తరపు వాళ్ళు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు ఖండించలే. అయితే ఇది ఉత్తరప్రదేశ్ నుంచి రాజకీయంగా బీజేపీ ఒకవేళ చిరంజీవిని రాజ్యసభకు తీసుకొని కేంద్రంలో కేంద్ర మంత్రిగా చేస్తే, ఈ 2024 ఎన్నికల్లోనే జనసేన బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవి ఉండేదానికి అవకాశం ఉంది. అప్పుడు అనివార్యంగా జనసేన బీజేపీతో పొత్తులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవ అంశం ఏంటంటే, ఇంకోటి ఏం జరిగింది అంటే, జనసేన పార్టీలో చేరతానని నేరుగా ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కట్టిఫ్ అయిన తర్వాత, అంటే వాళ్ళ దాంట్లో వైసీపీలో చేరాలనుకున్నారు, నేరుగా ఆయన పోటీ చేయాలంటే వాళ్ళు కాదు పోటీ చేస్తేనే మాకు కావాలి, మీరు పోటీ చేయకపోతే రాజ్యసభ అది ఇది కావాలంటే కుదరదు, నేరుగా కాకినాడ నుంచి పోటీ చేయాలని వైసీపీ అడిగింది. దానికి ఆయన నేరుగా పోటీ చేయకుండా రాజ్యసభ కావాలన్నారు కాబట్టి వైసీపీ నుంచి కటీఫ్ అయిపోయి నేను జనసేనలో చేరతాను అనేటువంటిది నేరుగా ముద్రగడ్డ పద్మనాభమే ప్రకటించారు. బొలిశెట్టి శ్రీనివాసు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ ఇద్దరు కూడా వెళ్ళి ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్ళినప్పుడు ముద్రగడ్డ పద్మనాభం చెప్పింది ఏంటంటే, మా ఇంటికి కాఫీకి రమ్మానండి పవన్ కళ్యాణ్ చాదు, వస్తే మేము అన్కండిషనల్గా నేను జనసేనలో చేరిపోతాను. మరి ఇప్పుడు చెప్పాను అలా ఏందనుకున్నారు, అది జనవరి 18-17 జరిగింది, 25-23 పవన్ కళ్యాణ్ ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్తారనుకున్నారు. జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ముద్రగడ్డ పద్మనాభంతో ఆల్రెడీ బీజేపీ వాళ్ళు మాట్లాడటం, బీజేపీలో చేరతానని ఆయన అంగీకరించడం, ఆయనకి గవర్నర్కి పంపించేటువంటి ఆలోచనలో బీజేపీ వాళ్ళు ఉన్నారు అనేటువంటిది, ఇది నేను అధికారికంగా కనుక్కున్నటువంటి సమాచారం అండి. ఎక్కడి నుంచి అనంటే జనసేన పార్టీ నుంచి, ముద్రగడ్డ పద్మనాభంని మీరు చేర్చుకోవద్దు, మేము ఆల్రెడీ బీజేపీ మాట్లాడాము అని పవన్ కళ్యాణ్కు నేరుగా బీజేపీ వాళ్ళు చెప్పారు. అందుకని పవన్ కళ్యాణ్ మన వెళ్ళి ఉపయోగం ఉంది, ఆల్రెడీ బీజేపీ వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు ఏంటో తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు, కాబట్టి ఇక ముద్రగడ్డ పద్మనాభం విషయం వద్దు మనకి అని కీలకమైనటువంటి నేతలతో ఆయన నేరుగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. నేను ఖచ్చితంగా నేను ఆ సమాచారం తీసుకున్న తర్వాత ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఒకటి చిరంజీవికి సంబంధించినటువంటి ప్రణాళిక, కాపులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం, జనసేన తనతో వచ్చేటువంటి విధంగా బీజేపీ చేసుకోవటం, తెలుగుదేశంతో కటిప్ చేసుకోవటం, రెండవది ముద్రగడ్డ పద్మనాభం లాంటి వాళ్ళని తీసుకొని ఇంకా కాపుల సామాజిక వర్గం మొత్తం కూడా బీజేపీ జనసేన వైపు ఉండేటువంటి విధంగా చూసుకొని 2024 ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకు కొన్ని సీట్లు జనసేన బీజేపీకి, అసెంబ్లీ కొన్ని సీట్లు, కొన్ని అవసరం కూడా లోక్సభ సీట్లు గెలవటం అనేటువంటిది తాత్కాలిక లక్ష్యం. దీర్ఘకాలిక లక్ష్యం ఏంటంటే 2024 తెలుగు బీజేపీ జనసేన కానివ్వండి, లేదు అంటే జనసేన కూడా బీజేపీతో కలుపుకొని ఒకే బీజేపీ పార్టీగా 2029 అధికారంలోకి రావటం అనేటువంటిది, అప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద పోట్లాడి పోరాడి రాజకీయంగా గెలవటం అనేది, ఈ రెండు లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు. ఎందుకు ఇంత దూకుడుగా వెళుతుంది బీజేపీ అంటే, నా అబ్జర్వేషన్ ఏమిటంటే, దీని కారణం ఏంటంటే, ఇప్పుడు విడిగా పోటీ చేయాలని ఎందుకు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే, జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం ఇందుకు దాగి ఉంది దీంట్లో. ఏమిటి అంటే, జాతీయ రాజకీయాల్లో ఈ రోజున 3వ ఎన్డీఏ అధికారంలోకి రావడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది, మళ్ళీ బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీని తెచ్చుకోబోతుంది. ఎందుకు అనంటే,
ఒకటి రామ మందిరానికి సంబంధించినటువంటి పాజిటివ్నెస్, అది దేశవ్యాప్తంగా పాజిటివ్ వచ్చినటువంటి అంశం. రెండవది ఏమిటి అంటే ఈ ఇండియా కూటమి అనేటువంటిది ముక్కలు కావటం, అది ఎన్నికలకు ముందే ఎన్నికల ఇండియా కూటమి చల్లా చెదురు కావటం. ఆల్రెడీ ఇండియా కూటమికి వెన్నుముకగా ఉన్నటువంటి మొట్టమొదట ఇండియా కూటమిని ప్రతిపాదించినటువంటి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరటం, బీజేపీతో దత్తగట్టడం, బీహార్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, అంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమి బలపడింది. ఒకటి బీజేపీ, అదేవిధంగా నితీష్ వీళ్ళిద్దరు కలిపి బీహార్లో అదనంగా బీజేపీకి సీట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి మరి ఇండియా కూటమి బలహీనపడటం, ఈ నితీష్ కుమార్ తర్వాత తృణమూల కాంగ్రెస్ ఈరోజు ప్రకటన చేసింది విన్నాము, ఆల్రెడీ ఎన్నికల్లో ఇండియా కూటమి లేదు ఏం లేదు, ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలని మేము కలవబోతున్నామని ఆల్రెడీ ఇండియా కూటమికి బై బై చెప్పింది దీది మమతా బెనర్జీ. స్పష్టమైనటువంటి ప్రకటన రెండు ఇస్తానంటే వాళ్ళకి పశ్చిమ బెంగాల్ ఏదో ఇది పోతున్నారు, వాళ్ళకి రెండు కన్నా ఎక్కువ అని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది, మేము పంజాబ్లో మేము కాంగ్రెస్ ఏం పొత్తు లేదు, మాకు ఇండియా కూటమి కుదరదు, మేము విడిగా పోటీ చేస్తాం. రేపొద్దున ఢిల్లీలో కూడా అంటాను, అసలు ఇండియా కూటమి అనేటువంటిది దాదాపుగా విచ్ఛిన్నమైనటువంటి కూటమిగా ఉంది. ఇంతకన్నా ఇంకా ఇక ఆప్షన్ ఏముంది, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా లేదు బీజేపీకి, బీజేపీకి ఉన్నటువంటి ఎక్కడైనా ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గేస్తుంటే బీహార్లో కొంత కవర్ అవుతున్నాయి, ఇప్పుడు తెలంగాణలో కొద్ది సీట్లు పెరిగేదానికి అవకాశం ఉండదు, తమిళనాడులో కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన బీజేపీకి కలిసి పోటీ చేస్తే కొన్ని రావచ్చు సీట్లు అనేటువంటి ప్రయత్నాలు. కాబట్టి జాతీయ రాజకీయాల్లో బీజేపీ పూర్తి స్థాయి బలం రావటం, ఇండియా కూటమి విచ్ఛిన్నం కావటం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేటువంటి ధైర్యం రావటం, అందుకని ఇక చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తితో ఇప్పుడిప్పుడుగా ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ అవసరం లేదు. ఇది ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తే అన్ని ఎంపీ స్థానాలు బీజేపీ దగ్గర ఉన్నట్లే, ఆయన ఎలాగో బీజేపీకి అవసరం అనుకుంటే ఎప్పుడు కావాలంటే ఒక చేయత్తమంటే రెండు చేతులు ఎత్తేటువంటి స్వభావం దానికి, ఎందుకని ఆయన రేదని చెప్తున్నాడు, మాకు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటానని బహిరంగంగానే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమి దాపరిక్యం ఏమి లేవు, తెలుగుదేశం లాగా ముసుకుల గుద్దులాట గెలిచినప్పుడు ఒకటి ఓడినప్పుడు ఒకటి ఆయన మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు లాగా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి నమ్మక ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడుతో మిత్రత్వం కన్నా కూడా అతనితో శత్రుత్వమే మంచిదని బీజేపీ నిర్ణయించుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనను కూడా తన వైపు తీసుకొని తెలుగుదేశం పార్టీని ఒంటరి చేసి ట్రయాంగిల్ పోటీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్రయాంగిల్ పోటీ జరిగేటువంటి విధంగా పక్కా ప్రణాళికతో దూకుడుగా బీజేపీ ముందుకెళ్ళబోతుంది. దీంతో నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించినటువంటి వ్యూహాలు కూడా మారేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనుకుంటున్నా. ఏమిటి అని అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి, ఆల్రెడీ బీజేపీ వైపు దిన జనసేన వచ్చేస్తే తెలుగుదేశం ఒక్కటే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆప్షన్ ఏముంటది, చంద్రబాబు నాయుడు ఎలా ఊరుకోడు, ఎందుకుంటూ ఊరుకుంటాడు, ఎసో ప్రయత్నం చేస్తాడు కదా, అందుకని ఆయన చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటి, ఆయన ఇండియా కూటమిలో చేరటం. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీతో మన తెలంగాణలో జతకట్టే 2018లో ఇప్పుడు షర్మిల అనుకూలమైనటువంటి రాజకీయం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో తెలుగుదేశం జతకట్టి సిపిఎం సిపిఐ అనేది ఇండియా కూటమిలోనే ఉన్నాయి కాబట్టి ఈ కాంగ్రెస్ తెలుగుదేశము సిపిఎం సిపిఐ వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పోటీ చేస్తే జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున వాళ్ళు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోటీ చేసేటువంటి విధంగా ట్రయాంగిల్ పోటీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో కానీ ఇది తెలుగు బీజేపీ అను జనసేనకి వాళ్ళు బలంగా పటిష్టంగా పునాదులు వేసుకోవడానికి ఉపయోగం అవుతుంది అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఒకటే. బీజేపీ ఏం చెప్తుంది అంటే, నువ్వు తెలుగుదేశంతో వెళితే ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేవు, నువ్వు ముఖ్యమంత్రి కావట్లేదని ఆల్రెడీ నారా లోకేష్ చెప్పాడు కదా, ముఖ్యమంత్రి ఒకవేళ వాళ్ళు గెలిస్తే చంద్రబాబు నాయుడు అని, ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేవు భవిష్యత్తులో కూడా నీకు అవకాశం ఇవ్వరు, వాళ్ళు మోసం చేసేటువంటి పార్టీ బీజేపీని మమ్మల్నే వాళ్ళు ముప్పు తెప్పలు పెట్టారు, నిన్న ఏం ఏ విధంగా ఉండేస్తారు, కాబట్టి నువ్వు మాతో వస్తే 2024లో బలం ముందుకొని 2029లో నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థివి అనేటువంటి విధంగా బీజేపీ చెప్తున్నటువంటి అంశము. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరిస్తాడేమోనని నేను అనుకుంటున్నాను. బీజేపీ దూకుడు రాజకీయం ఖచ్చితంగా జనసేన బీజేపీకి ఉపయోగపడేటువంటి అంశాలుగా ఉండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. మరి ఈ ట్రయాంగిల్ పోటీలు ఎవరు గెలుస్తారు ఓడతారు అనేటువంటి అంశం నిజంగా ఎవరు ఎవరితో పొత్తులో ఉంటారనేటువంటి తేలిన తర్వాత గెలుపోవటం సంబంధించినటువంటి అవకాశాలు మనం ఒక అంచనా వేసేదానికి అవకాశం ఉంది సాయి గారు. రైట్, వీరశంకర్ గారు 64 సీట్లు అంటే ఎందుకోసమే వచ్చిందేమో, అంటే రేపు వెళ్ళిపోతే కనుక తక్కువ సీట్లు అన్నారని వెళ్ళిపోతారని చెప్పేసి 64 సీట్లు అంటే అంత ఇస్తానన్నా కూడా అప్పుడు ఎందుకు వెళ్ళరు అనేట, అంటే 64 ఇస్తే ఆటోమేటిక్గా ఆగుతారు మీరు అనుకున్నారు, 64 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఆగుతారు బీజేపీ కంటే, అది బెటర్ కదా ఆప్షన్ అయితే. ఖచ్చితంగా
జనసేన టీడీపీ అలయన్స్ అనేది వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా జనసేన టీడీపీ అలయన్స్ ఈ రెండింటి రెండు కలిసే పోటీ చేస్తాయి అని చెప్పి మనం అనుకోవచ్చు పూర్తిగా. ఎందుకంటే పొరపాటున కూడా బీజేపీ మీద పవన్ కళ్యాణ్ కి ఎంత గౌరవం ఉన్నా కూడా, మోడీ గారి మీద ఎంత అభిమానం ఉన్నా కూడా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన ఈ రెండు కలిసి పోటీ చేస్తేనే వైఎస్ఆర్ సిపికి ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని వీళ్ళు మిగిలిన అన్ని కూటములు కలుపుకొని వెళ్ళినా కూడా బీజేపీ అట్లాగే మిగిలిన బీజేపీ ఇంకా వేరే ఆప్షన్ కూడా ఏమి లేదు. ఒక బీజేపీ జనసేన ఈ రెండే కలిసి వెళ్లాల్సిన పరిస్థితి. మిగిలిన అన్ని కూడా ఇంకా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం టీడీపీ వీళ్ళు కలిసి వెళ్లే పరిస్థితి ఉంటుంది. వీళ్ళలో వీటన్నిటి జనసేన యొక్క అవసరం అనేది టీడీపీకి తెలుసు. టీడీపీతో కలిసి వెళ్తేనే ఈ ఎన్నికల్లో కనీసం మనుగడ సాగించవచ్చు, లోపలికి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కల్పించబడుతుందని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు నమ్మారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈ అలయన్స్ బ్రేక్ చేసే విధంగా ఇలాంటి మూడో ప్రత్యామ్నాయం మన చిరంజీవి గారు చెప్పినట్టు నాకు తెలిసి అంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన అని కానీ పవన్ కళ్యాణ్ గానీ జనసేన నాయకులు కానీ ఈ బొట్లో పడతారని చెప్పి అనుకోండి. ఎందుకంటే వీళ్ళు మూడో దానిగా పోటీ చేస్తే ఖచ్చితంగా తీసుకెళ్లే అధికారం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టాడే, అందులో అనుమానమే లేదు. మళ్ళీ ఏదైతే జరిగిందో 2014లో ఏదైతే జరిగిందో ఇప్పుడు 2024లో కూడా సేమ్ అదే రిజల్ట్ వచ్చే అవకాశం. కాబట్టి 100% టీడీపీ జనసేన ఈ రెండు మాత్రమే కలిసి వెళ్తాయి. చిరంజీవిని తీసుకెళ్ళని, ముద్రగడ పద్మనాభం గారిని తీసుకెళ్ళని, లేకపోతే ఇంకేమైనా జరగనాయి, ఏమైనా జరగనాయి, కానీ బీజేపీ పెద్దలు అందరూ కలిసి బీజేపీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు మనం 100% చెప్పుకోవచ్చు. సుజనా చౌదరి గారి, సీఎం రమేష్ గారు కానీ మిగిలిన వాళ్ళు ఇంక చాలా మంది ఉన్నారు వీళ్ళంతా టీడీపీ నుంచి వెళ్ళినాలి. కానీ వీళ్ళందరూ ఎంత ప్రోత్బలం చేసినా కూడా బీజేపీ ఇటువైపు రాలేదు అంటే, కానీ బీజేపీ ఇందాక పార్థసారథి గారి మాట మనం ఏమన్నా తెలుసుకుంటే శత్రువు శత్రువు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శత్రువు, ఆ శత్రువుకు శత్రువు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి మిత్రుడు అయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా ఎంత దరిద్రుడికైనా మీరు ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ లో, ఎంపీ ఓటు మాత్రం మాకు వేయండి అంటే వైసీపీకి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసుకోండి, ఎంపీ ఓటు మాకు వేయండి అనే ఉద్దేశంలో వీళ్ళు ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే డైరెక్ట్గా వైసీపీతో వైఎస్ఆర్ సిపితో వాళ్ళు పొత్తు కాకుండా ఇండైరెక్ట్ గా వీళ్ళు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పి నేను అనుకోవచ్చు. అంతేగాని జనసేన టీడీపీ అలయన్స్ కనుక ఫెయిల్ అయ్యి వీళ్ళు మాత్రం చెరువుపైపు విడిపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం అయితే ఉంది. నేను ఏమంటున్నా అంటే మేము మీరు వైఎస్ఆర్ రాష్ట్రంలో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి, మాకు కావాలని మేము అడుగుతున్నాం. కానీ పొరపాటున మీరు అక్కడ వేయాలనుకుంటున్నాం, ఒక పాపం చేసినట్లు పుణ్యం చేయడానికి బీజేపీకి ఒక ఓటు వేయండి అంటున్నాం. మేమే వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ అనే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి అకృత్యాలు కానివ్వండి, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు కానివ్వండి, మద్యం పేరుతో దోపిడీ కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చిన పథకాలకు స్టిక్కర్లు వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం. అది తెలుగుదేశం మీద చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ మీద చెప్తున్నాం. మేము ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ సపోర్ట్ అనే ప్రసక్తే లేదు. ఇది మీ యొక్క రాష్ట్రంలో మీ ఓటు ఎమ్మెల్యేకి వాళ్ళకి ఇద్దరులో ఎవరికైనా వేయండి, వాళ్ళ పాపలు మాకు మాత్రం ఎంపీ ఓటు వేస్తే చాలు అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీకు అలయన్స్ వెళ్తా వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. వెళ్తా లేదు అంటే మీరు దాంట్లో కలిసి ఉన్నట్టే కదా, వీళ్ళంతా కూడా కలిసి వెళ్తున్నారు తెలుసు. కాకపోతే మీకు శత్రువు ఏదైతే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కాకుండా ఇండియాలో ఉన్న పాలిటిక్స్ మొత్తం చూసుకుంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయానికి మీకు వాళ్ళకి శత్రువు ఏదంటే వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ మీకు మిత్రుడే కదా, కాకపోతే మీరు డైరెక్ట్ గా పెట్టుకోకపోవచ్చు అంటున్నాను.
వైఎస్ఆర్ సిపిని కూడా మేము కొన్ని కొన్ని సిద్ధాంత పరంగా మేము విభేదిస్తాం. మద్యం విషయంలో కానివ్వండి, ఇసుక పేరుతో కానివ్వండి, మట్టి పేరుతో ఇప్పుడు ఇవ్వడం కానివ్వండి, మేము వ్యతిరేకిస్తాం. ఆ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మాకు కావాల్సినది ఏంటంటే మేము ఎదగాలి అని. సో మా సిద్ధాంతాల పరంగా మంచి విషయాల్లో సపోర్ట్ చేసినప్పుడు మేము తెలుగుదేశం అయినా తీసుకుంటాం, వైఎస్ఆర్ సిపిదైనా తీసుకుంటాం, కమ్యూనిస్ట్ అయినా కూడా తీసుకుంటాం. నేషనల్ అబ్దుల్లా ఫరూక్ నిన్ననే మొన్ననే చెప్పాడు, దేశంలో ఈ రోజు మొత్తం జనజీవన స్రవంతి బాగుండాలనుకుంటే హిందువులు ఇది పురాతనమైనటువంటి సనాతన ధర్మం, దానికి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు నేషనల్ ఫ్రంట్ ఫరూక్ అబ్దుల్లా గారు అన్నారు. ఇంతకుముందు ఏమేమి మాట్లాడినా కూడా రామ జన్మభూమి వచ్చిన తర్వాత, ప్రపంచమంతా కూడా దీనికి సంబంధించి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. మేము స్వాగతిస్తాం, మంచిగా వస్తామనుకుంటే వైఎస్ఆర్ సిపి అయినా స్వాగతిస్తాం, తెలుగుదేశం అయినా స్వాగతిస్తాం. అయితే ఇక్కడ తెలుగుదేశంకు ఉన్నటువంటి ఒక దుర్లక్షణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి, నేను కూడా 1999లో అండి మొట్టమొదట ప్రపోజల్ 100 సీట్లు ఇస్తామని, దాన్ని 75 చేశాడు, 75 నుంచి 50 చేశాడు, ఆఖరి నిమిషంలో విధి లేని పరిస్థితిలో 25 చేశాడు, 25లో మళ్ళా కొన్ని చోట్ల రెబెల్ పెట్టాడు. దురద ఆ రోజు ఏంటంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మనకు అవసరం అని చెప్పి ఆ రోజు జవదేకర్ గారు సెంట్రల్ పార్టీ నుంచి వచ్చి మీరు చెయ్యండి అంటే ఏ మాత్రం సంకోచించకుండా, ఎందుకంటే దేశంలో బీజేపీ రావడం ద్వారానే 370 ఆర్టికల్ అయినా, రామజన్మభూమి అయినా, త్రిబుల్ తలాక్ అయినా, పాకిస్తాన్తో ఉండేటువంటి విషయాలైనా కూడా సాధ్యమవుతాయి. ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే దేశంలో బీజేపీ రావాలని చెప్పేసి ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రెండు త్యాగం చేసాం మేము. ద గ్రేటెస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, శిరస్సు వంచితల నేను ఎప్పుడు కూడా మా కార్యకర్తలకు మేము చెప్తూనే ఉంటాం, జాతీయ ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఈరోజు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రేపు వైఎస్ఆర్ సిపితో కలిసినా, తెలుగుదేశంతో కలిసినా, అవసరం అనేటువంటిది కేంద్ర పార్టీ ఉంటే వీఆర్ ఆల్వేస్ రెడీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. కానీ మేము దాని గురించి ఆలోచన చెయ్యం. ఆ క్షణం వచ్చేంత వరకు కూడా వీ విల్ గో ఆన్ అవర్ ఓన్. గ్రామ గ్రామంలో ప్రచారం, ఇంటింటికి ప్రచారం, మొత్తం ఆటోలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని వాస్తవం ఏముంది ప్రజలకు తెలిసే ప్రచారం. రామ జన్మభూమి కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, వీళ్ళు కూడా అంతే కదా, ఎవడు రాను కూడా రాలేదు కదా, అయ్యా రామ 85% ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభీష్టమైనటువంటి రామ జన్మభూమికి రాకుండా పోయిండేటువంటి యొక్క మూర్ఖులకి ఎట్లా ఓట్లేస్తారా అని చెప్పి ప్రజలే మాట్లాడుతున్నారు. ఎంత నీచమది, ఎవడైనా సరే శత్రువైనా సరే పోయి పెళ్లిపత్రిక ఇచ్చినా, ఆహ్వానం ఇచ్చినా కూడా వస్తాడు, శత్రువుకి ఇచ్చినా కూడా వస్తాడు. అట్లాంటిది వీళ్ళకి అంటే ఒకటి అనుకున్నా రాక్షసులు అక్కడికి రాకూడదు అని. ఇక్కడ ఒక్క పాయింట్ పార్థసారథి గారు, ప్లీజ్ శంకర్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మనం డైవర్ట్ అయిపోద్దాం. పార్థసారథి గారు ఒక పాయింట్ ఏంటంటే, జనసేన మీతో వస్తుంది ఒకవేళ మీరు కనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోతే, ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు జనసేన మీతో వస్తుందా, జనసేన కూడా మీతో రాకపోతే, ఇప్పుడు ఫీర్ శంకర్ గారు చెప్తుంది జనసేన పొరపాటు కూడా రాదు, వాళ్ళిద్దరూ జనసేన కూడా లోపలికి వెళ్ళాలనుకుంటుంది సభలో గట్టిగా బలమైనటువంటి శక్తిగా కాబట్టి రాదు అన్నటువంటి, మీకు ఏం సంకేతం ఉంది అక్కడ? సార్ మా వరకు అయితే సంకేతం అనేటువంటిది జనసేన అతనితో పూర్తిగా పోయేటువంటి యొక్క అవకాశం లేదు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనతో తెలుసు కదండి, ఫస్ట్లో చెప్పిండేటువంటి యొక్క మాటల మీద చంద్రబాబు నాయుడు నిలబడ్డు, ఆయన్ని ప్రెజర్ చేసి ఆయన చాలా కుయుక్తులు పడినటువంటి యొక్క వ్యక్తి. ఆ కుయుక్తులకి ఆఖరిలో బలి అయినప్పుడు అచ్చా ఈ ఎందుకు ఎంత ఇట్లా ఉన్నామని చెప్పి ఆయనకు జ్ఞానోదయం అయితే వస్తాడు. కాబట్టి మేము ఓపెన్గా మేము చెప్పడంలే, కావాలని కూడా కోరుకోవడంలే. జనసేన వస్తే మంచిది, కానీ పొరపాటున అది రాకపోతే మేమేం లేదండి. మా దగ్గర 155 సీట్లలో ఒక్కొక్క చోట 20 నుంచి 25 మంది మేము పోటీ చేయడానికి రెడీగా వచ్చేటటువంటి అభ్యర్థులు ఉన్నారు, లిస్టు మొత్తం మేము తీసుకున్నాం. మా లక్ష్యం ఏంటంటే మాతో కలిసి దేశ రాజకీయాల కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎవరినైనా కలుపుకుంటాం, బట్ కండిషన్ అతను దేశభక్తితో మా దగ్గరికి రావాలి. మేము సంపాదించుకునేదానికే మా దగ్గరికి రావాలనుకుంటే కుదరదు. మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎందుకు గౌరవం ఇస్తామంటేనండి, 2014లో భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కోసం అక్కడ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేశాడు. కానీ ఏ రోజు కూడా నాకు ఒక మంత్రి పదవి కావాలనో, లేకపోతే నాకు ఒక కాంట్రాక్ట్ కావాలనో ఆయన పొరపాటు కూడా అడగలేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మేము ఇప్పటికీ నమ్ముతాం. కాబట్టి ఆయన సొంతంగా సంపాదించుకుని రాజకీయాల్లో పెడుతున్నాడు. కాబట్టి అటువంటి నీతివంతమైన వ్యక్తిని ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరి చేసుకునే శక్తి మాకుంది. కాబట్టి అతన్ని అవసరమైతే ఉండేటువంటి దాంట్లో మేము ఉన్నాం అంతే తప్ప, అంతకుమించి దెర్ ఇస్ నో. అప్పుడు కూడానండి నేనే వెళ్ళానప్పుడు నాగబాబు గారి దగ్గరికి, చిరంజీవి గారు దయచేసి మీరు భారతీయ జనతా పార్టీతో ఆ రోజు కలిసి ఉండింటే అతను ముఖ్యమంత్రి అయ్యేవాడు. దురదృష్టం ఏంటంటే అప్పట్లో మేము విన్నది
వారి యొక్క అరవింద్ గారు వీళ్ళు వాళ్లకు ఉండేటువంటి లాలూచి విధానాల కారణంగా ఆ రోజు చిరంజీవి గారిని తప్పు పెట్టారు. ఆయన కేవలం ఒక కేంద్ర మంత్రిగా కొంత ఉన్నాడు తప్ప ఆ రోజే చిరంజీవి గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే వారికి వచ్చిండే 18% మాకుండేటువంటి 6% తర్వాత మేము చేసిండేటువంటి కృషి మాకున్న కార్యకర్తలు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు 60-70 సీట్లు వచ్చేటువంటి చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఈ రోజు ఉండే పరిస్థితి ఉండేది కాదు వాళ్ళకి, దురదృష్టం అది. వారికి సరైనటువంటి గైడెన్స్ లేదు, కొంతమంది మధ్యవర్తులు చేసిండేటువంటి మిస్టేక్స్. నేను అంబటి సతీష్ కుమార్ అని చెప్పి చాలా ధర్మారంలో ఫైనాన్షియల్గా వాళ్ళకి పరిచయం ఉంటారు కానీ మేము 3 సార్లు కలిసాము. తొలి రోజుల్లో అయితే దాదాపుగా చిరంజీవి గారు మా పార్టీకి రావాలనేటువంటిది ఉండింది, తర్వాత మారింది. కాబట్టి నేను ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోవడం అనేటువంటిది ఆత్మహత్య సదృశ్యం. ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి, 64 సీట్లని ఇప్పుడని దాన్ని 46 తిప్పేసి పొరపాటున కానీ రాసుకొని 46/2 23 అని, 23 అయిన తర్వాత 13 అని, 13లో కూడా మళ్ళా రెబెల్ నిలబెట్టిస్తాడు, 13లో కూడా మళ్ళా రెబెల్ నిలబెట్టిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయనకున్నటువంటి అది చాణుక్య నీతి అని ఆయన అనుకుంటున్నాడు కానీ పనికి మాలిన నీతి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎవడైనా సరే తనతో వచ్చిందే వాడిని బలంగా చేసుకొని ప్రేమాభిమానాలతో అతన్ని కూడా పెంచి తను పెంచాలనుకునేటువంటి వాడు దేశం శాశ్వతమైనటువంటి రాజకీయాల్లో ఉంటాడు. అలా అతన్ని ఉండదు. కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే అతను ఆఖరిలో మాత్రం ఏదో ఒక రకం జిమ్మిక్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఒక స్వాభిమానం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అదేమన్నా వస్తే ఓ నీతో ఎందుకు నీ నా యొక్క 10 సీట్లు కూడా కాదని చెప్పేసి వస్తే ఖచ్చితంగా మేము తప్పనిసరిగా మేము దానికి సంబంధించి ఉంటాం. ఒకవేళ కాదు ఆ వచ్చే 10 సీట్లకో 15 సీట్లకో ఒక బానిసల్లాగా వాళ్ళ దగ్గర ఉండాలి, ఎన్నో ఉన్ని సీట్లు వస్తే చాలు, మేము అసెంబ్లీలో ఉంటే చాలు అనుకునేటువంటి పద్ధతిలో ఉంటే అది ఆయన ఇష్టం. వి నెవర్ కేర్ అబౌట్ ఇట్. చెప్పండి పార్థసారథి గారు. ఆయన వాళ్ళు బీజేపీ వైపు నుంచి చాలా క్లారిటీగా, బీజేపీ హైకమాండ్ కూడా క్లారిటీగా ఉంది. నేను అనుకుంటున్నాను ఇప్పటికే పవన్ కళ్యాణ్ లో కూడా ఒక క్లారిటీ వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ పొత్తులోకి వెళ్ళిన తర్వాత మొన్న 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు బహిరంగంగా పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ, అదే మేము బీజేపీకి సంబంధించిన అంశం కాదు, తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం ఇది పొత్తు ధర్మానికి విరుద్ధము, మా పొత్తులో వీధి ఇరుకైనటువంటి చొక్కాలాగా చంద్రబాబు నాయుడుకు ఉంది, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ విషయాలు ప్రస్తావన, ఇవన్నీ చేసినటువంటి తీరును ఒక్కసారి మీరు గమనించండి. ఎందుకు అనంటే పొత్తు ఇద్దరు పొత్తులోకి వెళ్ళేటువంటి క్రమం పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఇంకా సీట్లు ఫైనల్ కానటువంటి పరిస్థితుల్లో 1-2 సీట్ల దగ్గరకైనా ఇలాంటి గొడవ వచ్చినా అంతర్గతంగా మాట్లాడుకుంటారు, కానీ నాయకులు మాట్లాడటం వేరు. పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించడం అండి, అది సున్నితంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ స్టైల్. అదేవిధంగా నారా లోకేష్ ను కూడా గట్టిగా విమర్శించాడు. దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ తక్కువ సీట్లకి అంగీకరించినా కూడా తనతో జన సైనికులు రారేమో, తన నిర్ణయాన్ని కూడా జన సైనికులు వ్యతిరేకిస్తారేమో, ఆ విధంగా తక్కువ సీట్లు తీసుకొని తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి ఆఫర్ ఏదైతే సీట్లు నేను అంగీకరిస్తే నేను అన్ని విధాలుగా ఫ్లాప్ అవుతాను, జన సైనికులు కూడా తన వైపు రాకపోతే రాజకీయంగా నష్టపోతాననేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ విధమైనటువంటి వాదాన్ని బయటికి వదిలేరని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, 64 సీట్లకు సంబంధించిన అంశమే కాదు, మీరు ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న 13 MP స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ఒకసారి గమనిస్తే 2 సీట్లు జనసేన వాళ్ళకు ప్రకటించారు. ఆ 2 సీట్లలో మీరు ఒకసారి గమనిస్తే బాలశౌర్ అయితే పవన్ కళ్యాణ్ వచ్చి కలిశాడు, తర్వాత అయినా ఆయన చేరతాడు 4వ తారీఖున చేరతాడు అని అంటున్నారు. కానీ ఈ సానా సతీష్ అనే అతను కాకినాడ ఎంపీ అభ్యర్థి జనసేన అని వేశారు, ఆయన జనసేన పార్టీ అండి, ఆయన నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యాపారవేత్త, ఆయన తెలుగుదేశమో తెలియదు జనసేనో తెలియదు, జనసేనతో ఆయన మరి సంబంధాలు ఉండేలేవో ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి. నాకైతే నాకైతే జనసేన పార్టీ అని నేను అనుకోవట్లా, ఆయన నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడుగా నాకు తెలుసు. అలాంటి వాడు అంటే ఇప్పుడు ఆయన ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, ఒకప్పుడు అప్పుడు చీఫ్ జస్టిస్ తో గొడవ అయింది చూడండి కోర్టుతో, ఆ టైంలో మోడీ మీద వ్యతిరేకంగా సిబిఐకి స్టేట్మెంట్, సిబిఐ ఇష్యూలో స్టేట్మెంట్లు ఇచ్చింది ఆయనే, సిబిఐ దాని ఆయన మీద విచారణ కూడా జరిపింది, విచారణ జరిపి అరెస్ట్ చేసి వ్యక్తిని తీసుకొచ్చి జనసేన ఎంపీ అభ్యర్థినికైనా వీళ్ళు రాసేసుకొని వేసేస్తే అంటే తెలుగుదేశం వాళ్ళనే తీసుకొచ్చి జనసేన అభ్యర్థులుగా చూపించి
మేము ఇన్ని సీట్లు ఇచ్చాం అని కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయని ఎప్పటి నుంచో పాపం జనసేన వాళ్ళు కింది స్థాయి వాళ్ళు బీజేపీ వాళ్ళ అనుభవం బట్టి చెప్తున్నారు. అది నిన్నట జరిగిపోయింది. అది ఏది ఎంపీ అభ్యర్థుల విషయంలోనే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చాయి అని అంటే అర్థం ఏంటి? ఆంధ్రజ్యోతి ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మౌత్ పీసు. వాళ్ళ అధికార ప్రతినిధిగా ఆయన మాట్లాడినట్టు ఆయనే 64 సీట్లని రాస్తారు జనసేనకి ఇస్తున్నారని మరి ఆ విధమైనటువంటిది అంతా కూడా మళ్ళీ ఫేక్ కాని మళ్ళీ వాళ్లే కంప్లైంట్లు ఇవన్నీ వ్యవహారాలని చేస్తారు. అసలు ఎన్ని సీట్లు ఇవ్వాలని కూడా ఏదైనా గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం తెలుగుదేశం వైపు నుంచే జరుగుతుంది. ఖచ్చితంగా జనసేన వాళ్ళకు ఒక సమాచారం ఉందండి, 25 ఎమ్మెల్యే స్థానాలు 2 ఎంపీ స్థానాల వరకే తెలుగుదేశం అంగీకరించిందని, మిగతా అన్ని స్పెక్యులేషన్స్. వాళ్ళు కోరుకున్నటువంటిది ఏంటి? మీరు హరిరామ జోగయ్య లాంటి కాపు సంక్షేమ సేన నాయకులు మాట్లాడినటువంటి 60-70 స్థానాలు కావాలి. పవన్ కళ్యాణ్తో కూడా జనసేన కీలకమైన నాయకులు మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా స్పష్టత ఇచ్చింది ఏంటంటే 60 సీట్లకి తక్కువ అయితే మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది గౌరవప్రదమైనటువంటి పోటీ కాకుండా ఉంటుంది, మనకు నష్టమైద్దని. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించాలి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి, అందుకే నేను అంగీకరిస్తున్నానికైనా అంగీకరిస్తే పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని కూడా జన సైనికులు వ్యతిరేకిస్తారండి. జనసేనకి ఎవరైనా ఓట్లు ఇస్తారేమో కానీ తెలుగుదేశం పొత్తులో ఉంటే అభ్యర్థులకు ఎవరు కూడా జన సైనికులు ఓటు వేసేటువంటి అవకాశం లేదని వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఇక పొత్తుండి ఉపయోగం ఏముంటుంది? అట్రప్లాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ముందే ఎన్నికలకు ముందే జ్ఞానోదయం అయినట్టుగా నాకు కనపడుతుందండి. మరి బహుశా మరి చంద్రబాబు నాయుడుతో ఏదో ఒకటి 2 రోజులు మీటింగ్ ఉంది హైదరాబాద్ లో అన్నారు, ఆ మీటింగ్ కూడా మళ్ళీ క్యాన్సిల్ అయింది అని కూడా చెప్తున్నారు. మరి మరి ఢిల్లీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ 1-2 రోజుల సిట్టింగ్ తర్వాత మరి పొత్తుల మీద ఫైనల్ కావచ్చేమో. బీజేపీ మాత్రం చాలా క్లారిటీగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో తన సోలోగా వెళ్ళాలి అనేది ఒకటి, జనసేన తన వైపు తిప్పుకొని ఇద్దరు కలిసి వెళ్ళాలి బలంగా, నువ్వు రాను అంటే జనసేన మేము వదిలేస్తామనేటువంటి హెచ్చరిక కూడా మరి పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఈ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్యాలయాల ప్రారంభం ఇవన్నీ హడావుడి ఈ దూకుడు చూస్తే పవన్ కళ్యాణ్ గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తేటువంటి విధంగా ఉన్నాయి. రైట్, ఫైనల్ గా హనుమంత రెడ్డి గారు అసలు ఇందులో మీ పాత్ర ఏంటి? ఒక రిక్వెస్ట్ సార్, సార్ చెప్పండి. చాలా సార్లు చెప్తున్నాను కృష్ణారెడ్డి గారికి కూడా, దయచేసి ఇండియా కూటమి అనకండి సార్, అది అయ్యే కూటమి అనండి. ఇండియా పేరును పదే పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ రైట్ రైట్, హనుమంత్ రెడ్డి గారు ఉన్నాను సార్. కృష్ణాంజలి గారు ఇందాక చెబుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్తూ పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీ లేకుంటే టీడీపీ పార్టీ చెప్పేట్టుగా వింటాది అని అంటే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా నటించడానికి వచ్చాడా? స్వతంత్రుడు కాదా? పార్టీ పెట్టుకుని 14 సంవత్సరాల నుంచి ఎవరో ఒకరి పలకిమోయడానికే వచ్చాడా? ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 300 సీట్లు ఎంపీ సీట్లు ఉండి ఆంధ్రప్రదేశ్ లో 1% కూడా ఓట్లు రాకపోవడానికి కారణం బీజేపీలో గతంలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సోకాళ్ళ లీడర్ల వల్లనే అని బీజేపీ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది అనే దానికి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే బీజేపీలో ఉండే పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించేదానికే గత ఇంతవరకు జరిగిన ఎలక్షన్లో అన్ని ఎలక్షన్లలో పనిచేశారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలిసిన విషయం, మాకు తెలిసిన విషయం, ప్రజలందరూ అదే అనుకుంటా ఉన్నారు. ఏదైతే ఇందాక టీడీపీ పార్టీ 175 కాన్స్టిట్యున్సీలో కూడా టీడీపీ పార్టీ క్యాడర్ ఉందని, 70-80 లక్షల మంది సభ్యత నమోదుందని, పవన్ కళ్యాణ్ గారికి అయితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా క్యాడర్ ఉంది, కానీ ఇతర దేశాల్లో కూడా ఓట్లు వేయించుకునేదానికి అక్కడ ఉండే మేయర్లు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మీరు వచ్చి ప్రచారం చేయమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇచ్చే కొన్ని సీట్లకో లేకుంటే టీడీపీ ఇచ్చే కొన్ని సీట్లకో ఆధారపడి బతుకుతున్నాడు అని అంటే, వీళ్ళకు స్వతంత్రంగా ప్రజల కోసం మంచి చేయాలా ఒక ప్రిన్సిపల్ గా పనిచేయాలనే ఆలోచన వీళ్ళ దగ్గర లేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లేదనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయాద్వేషాలతో బతుకుతా ఉన్నారు తప్ప వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసి గెలిచి ప్రజల మన్ననలను పొందాలనే ఆలోచనలో వాళ్ళు లేరనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్, శంకర్ గారు ఏదో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయత లేని నాయకుడు, అది 100% అందరికీ తెలిసిందే. బీజేపీ కన్నా కూడా ఎక్కువగా నష్టపోయింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల, అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ యొక్క ఔన్నత్యం వల్ల, మోడీ గారితో ఉన్న మీద ఉన్న అభిమానం వల్ల
మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు సాధించేది ఏమీ ఉండదు అని స్వతంత్ర సమరయోధులను తీసుకొచ్చి పోటీ చేసినా కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు. రెండు పార్టీల మధ్య ఎక్కడైనా సరే రెండు పార్టీల మధ్య ఈ ఎన్నికలు అనేవి జరుగుతూ ఉంటాయి. అధికారం ప్రతిపక్షం ఈ రెండు పార్టీల మధ్య మూడు ప్రత్యామ్నాయం కనుక వస్తే ఖచ్చితంగా అధికార పార్టీ ఏదైతే ఉందో అది మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయకి వస్తే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గద్దె దిగింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కరెక్ట్, బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎక్కడైతే పోటీ చేసిందో హైదరాబాద్ అంటే సిటీలో అక్కడ మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. అసలు ప్రత్యామ్నాయంగా బీజేపీ గెలిచినటువంటి బీఆర్ఎస్ వచ్చింది, హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ వచ్చింది. అవునండి, భారతీయ జనతా పార్టీ బలంగా సక్సెస్ అయింది అక్కడ రూరల్ లో. లేదు, భారతీయ జనతా పార్టీ ఓట్లు చీల్చి కొన్ని చీల్చి బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మూడో ప్రత్యామ్నాయంగా ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి వెళ్ళినా ఇంకెవరన్నా మహత్వం తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా టీడీపీ వైఎస్ఆర్ సిపి ఈ మూడో ప్రత్యామ్నాయం ఓట్లు చీల్చి ఎవరికో అవకాశం ఇచ్చేదానికన్నా కూడా టీడీపీతో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోయినా కూడా టీడీపీ మీద నమ్మకం లేకపోయినా కూడా కలిసి వెళ్ళటం అనేది ఇది రాజకీయ చతుర్భ 100% వాళ్ళు కలిసి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు అనేది నాకు తెలిసిన వార్త. బీజేపీ ఉద్దరణ కూడా వీళ్ళు కలిసి వెళ్తారు 26వ తారీఖు నాకు తెలుసు రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల ద్వారా ఈ పొత్తు విఫలమైపోయింది, వీళ్ళు ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారని చెప్పి అనుకున్నాను. తర్వాత మనం కనుక్కొని చూస్తా ఉంటే ఇద్దరు మళ్ళీ కలిసి వెళ్లే పరిస్థితి, వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు 100% వీళ్ళిద్దరు కలిసి వెళ్లే పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ టీడీపీ జనసేనే వాళ్ళు విభేదించుకున్నట్లు వాళ్ళే మాట్లాడతారు కానీ మళ్ళీ కలిసే వెళ్తా ఉంటారు ఇద్దరికి. ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి 100% తెలుసు, ఎందుకంటే జనసేనతో పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులు పరువయ్యారు. ఖచ్చితంగా ఈగపోతే చంద్రబాబు నాయుడు టీడీపీ తరపు పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు ఈ ఎలక్షన్ లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలంటే ఆడియో మ్యూట్ లోకి వెళ్ళినట్టు చూడండి ఒకసారి. శంకర్ గారు, శంకర్ గారు అయితే ఇప్పుడు స్పష్టంగా చెప్పారండి, అంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలని. మా బీజేపీ మేము కోట్లు కూడా ఖర్చు పెట్టామండి, మేము కేవలం వీలు చేసేటువంటి లక్షల్లోనే ఖర్చు పెడతాం అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ అవినీతి సొమ్ముతో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ప్రజల దగ్గర ఓట్లు కొనుక్కోవాలని ఉంది. అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే సంపాదించి వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ సంపాదించే ఆస్తులన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్ మొత్తం అంతా బయటకు తీస్తాం, ప్రజలకు ఇస్తాం. హనుమంత్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ కావద్దండి, ఒక్క నిమిషం టాపిక్ వదిలేండి సార్, ఏదో అర్థం పార్థం లేని టాపిక్ లోకి వెళ్తే ఉపయోగం. ఒక్క వదిలేయండి సార్, ఇప్పుడు టాపిక్ రైట్. సాయి గారు, జనసేన కూడా 100% తను అసెంబ్లీ అడుగు పెట్టాలి అంటే తన వాహనం తను ఎవరితో అయితే కలిసి వెళ్ళాలో నమ్మకం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తేనే వీళ్ళు టీడీపీతో కలిసి వెళ్తేనే వీళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఉంది. వీళ్ళు లేకుండా వాళ్ళు వాళ్ళు లేకుండా వీళ్ళు ఈ పొత్తు అనేది సాగే పరిస్థితి లేదు. ఇద్దరికి అవసరం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పొత్తుతోనే ముందుకెళ్తారు. ఒక 10 సీట్లు ఎక్కువ తీసుకోనండి తక్కువ తీసుకోనండి 100% ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే 64 సీట్ల వరకు జనసేనకి ఇవ్వబోతున్నారన్నటువంటి ప్రచారంతో కొత్త కథ మారుతుంది. అది
తెలుగుదేశం గెజిట్ లాంటి పత్రిక ఆంధ్రజ్యోతి రాయడం, మరొక వైపున భారతీయ జనతా పార్టీ 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసేయడం, అట్లాగే ప్రచార రథాలు ప్రారంభించడంతో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ఏం జరగబోతుందో చూద్దాం.